హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఆలయనిడ్ ఫ్రెండ్స్ ఫ్రెషర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన ఉన్న బెల్లెకాను ప్రెస్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అప్పుడు మీరు ఏ వీడియో అప్డేట్ మిస్ కాకుండా చూడొచ్చు టీసీఎస్ ఎన్క్యూటీ సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ టెస్ట్ డేట్ వచ్చేసరికి ఎయిటీన్త్ అండ్ నైన్టీన్ ఫిబ్రవరిని ఉంటుంది రిజిస్ట్రేషన్ వచ్చేసరికి టెన్త్ ఫిబ్రవరితో క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఓపెన్గా ఉంది అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన మార్పుల గురించి మొత్తం అన్నట్ల గురించి చూద్దాం ఇక్కడ మీరు టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ ప్రీవియస్ది చూసుకోవాలంటే మీరు చూసుకోవచ్చు అక్కడ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ టీసీఎస్ ఎన్క్యూటీకి ఈ టీసీఎస్ ఎన్క్యూటీ కండక్ట్ చేసే వాళ్ళని కోఆర్గినేటివ్ ప్రాసెస్ అంటారు ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ఇది ఈ టెస్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఆ స్కోర్ బట్టే మీరు అప్లై చేసుకోగలరు కార్ మీరు వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవాలన్నా టీసీఎస్ ఎన్క్యూటీ అక్టోబర్లో జరిగినట్టు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ట్వంటీ ట్వంటీ వన్లో మెయిన్ చేంజ్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ టెస్ట్ అని వచ్చేసరికి ఇన్ సెంటర్లో ఉంటుంది టీసీఎస్ ఐయాన్ సెంటర్లో ఉంటుంది మీ దగ్గరలో లొకేషన్ ఉంటుంది కదా అక్కడ లొకేషన్లో టీసీఎస్ ఐయాన్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో మీరు అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఉండదు ఎగ్జామ్ వచ్చేసరికి ఈ టీసీ స్కోర్ బట్టి వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు కదా అది కూడా వన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేశాక ఇప్పుడు మాత్రం రిలీజ్ చేస్తా అంటున్నారు ఈ స్కోర్ అనేది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యూజీ బీజీ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఇన్ దర్ ప్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ కిందకి చూసారా స్టూడెంట్స్ విత్ ఎనీ డిగ్రీ అండ్ స్పెషలైజేషన్ అండ్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఏ డిగ్రీ అయినా ఏ గ్రాడ్యుయేషన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు బ్రాంచ్తో సంబంధం లేదు మీరు అప్లై చేసుకోవడానికి ఫ్రెషెస్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు వచ్చిన ఎన్క్యూటీ స్కోర్ బట్టి వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసారా టాటా కన్సల్టెన్సెస్ టాటా ఎలక్ట్రానిక్స్ యూఎస్డీ జాబ్స్ క్రామా టైటాన్ వాటి కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు సేమ్ అప్పుడు ఎలా కండక్ట్ చేశారో అక్టోబర్లో ఇప్పుడు అలాగే ఉంటుంది టెక్స్ట్ ప్యాటర్న్ ఏం చేంజ్ అవ్వదు బట్ ఇప్పుడు మాత్రం టెస్ట్ సెంటర్లో ఉంటుంది మీ దగ్గరలో ఉన్న చూ లొకేషన్ చూస్ చేసుకోండి ఇంకా కొన్ని కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారా ఇండస్ట్రీ ఎన్క్యూటీ బ్యాంకింగ్ ఇవన్నీ నెక్స్ట్ సిరీస్లో వాళ్ళు రిలీజ్ చేస్తా అంటున్నారు కమింగ్ సూన్ అని పెట్టాడు ఇప్పుడు సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఐటీ ప్రోగ్రామింగ్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఇచ్చాడు సో వాటిలో కూడా ఉంటుంది సబ్జెక్ట్ ఎన్క్యూటీ అకౌంటెంట్ ఇవన్నట్ల గురించి కూడా మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ అప్లై వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవడానికి ఇవి కూడా దీన్ని బట్టి ఉంటుందన్నమాట మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాడు దానికి డైల్ చేసి మీరు అడగచ్చు ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చాడు మీకు ఎగ్జామ్ స్ట్రక్ అయినా అలాంటప్పుడు మీరు అక్కడ మెయిల్ చేసి వాళ్ళని అడగచ్చు ఇక్కడ ఇచ్చారు చూసారా క్యాండిడేట్స్ హూ అపియర్ ఫర్ ఎన్క్టీ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ రీ రీఅపియర్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ అంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీలో ఎవరైతే స్టూడెంట్స్ టీసీస్ ఎన్క్యూటీ రాసుంటారో వాళ్ళు కూడా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్లో ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంది అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎగ్రీ చేయాలా వద్దా అని అగ్రీ చేయొచ్చు మీరు అప్లై చేసుకున్నప్పుడు ఐటీ ప్రోగ్రామింగ్ కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు రెండట్లో ఒకటే కుదురుతుంది మీకు అప్లై చేసుకోవడానికి మీరు ఈ టీసీఎస్ ఎన్క్యూటీలో స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు టీచర్స్ అయ్యాన్ రిమోట్ ఇంటర్న్షిప్స్ అని ఇచ్చాడు కదా సో అవి కూడా మేము నేర్చుకోవచ్చు టీచర్స్ అయ్యాన్ ప్రిపేర్ ఫర్ జాబ్స్ అని ఇచ్చాడు కదా సో దాంట్లో రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి అవి కూడా మీరు చెక్ చేసుకుని మీరు స్కిల్స్ అనేది నేర్చుకుని దాన్ని బట్టి కూడా మీరు వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు టీసీఎస్ అయ్యాన్ కెరియర్ యంగ్ ప్రొఫెషనల్ అని ఇచ్చాడు కదా సో ఇది కూడా మీకు కెరియర్ గ్రోత్ కోసమే ఈ వీడియో నాకు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కథ సపోర్టింగ్ కింద ఉంటుంది మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ ఈ యూనిట్